దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరుగుదొడ్లను శుభ్రం చేశారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో హరితహారం మొక్కలను నాటేందుకు వచ్చారు. అనంతరం రోగులను పరామర్శించేందుకు వెళ్లగా విపరీతమైన వాసన వస్తుండటంతో మరుగుదొడ్లను స్వయంగా శుభ్రపరిచారు. ఆయనతో పాటు పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తలొచ్చే వేసి ఆసుపత్రిని క్లీన్ చేశారు. అన్నది కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ అన్న, కొంచెం టైం ఒక్కసారి చేయాలి ప్లీజ్. మెట్టు మీద మెట్టు మీద అన్నది తొరపడ అక్కను మేడం కనబడతాడు నువ్వు కూసం అక్క రైట్ కూర్చో రైట్ ఓకే అన్న ఒకసారి నువ్వు నిల్చు కొంచెం ప్రిన్సిపల్ సార్ అంతా రారు అత్తిరా సార్ కొంచెం వెంకన్నాడు
కొంచెం చెయ్యడానికి నిల్చో చాలు అయిపోతారు కదా. ఇది వాట్సాప్ ఫేస్బుక్ లో పోతే గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు ఈరోజు దుబ్బాకలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఇక్కడున్న మహిళా సంఘాలు, అంగన్వాడీ టీచర్లు, మన రిసోర్స్ పర్సన్స్, మున్సిపల్ సిబ్బంది, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ వాదులు, పత్రికా ప్రతినిధులు, ఇంకా స్థానిక డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు, ఆశా వర్కర్లు, ఇట్లా చెప్పలేనంత మంది ఈరోజు ఊహలకు అందకుండా పెద్ద ఎత్తున హాజరై దుబ్బాక ఆసుపత్రిలో మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆసుపత్రిలో టాయిలెట్ బాత్రూమ్ నుంచి మొదలుకుంటే అక్కడ ప్రసూతి గది వరకు, చివరికి సీజరింగ్ చేసే ఆపరేషన్ థియేటర్ వరకు కూడా పూర్తి స్థాయిలో ఆసుపత్రి వైద్యుల సూచనల సలహాల మేరకు దాన్ని అక్కడ పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అదే మాదిరిగా టౌన్లో పెద్ద ఎత్తున మరి చెట్ల నాటడము, చెట్లు పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ మా గౌరవ ఎంపీపీ, జెడ్పీటీసీ, ఇతర సర్పంచులు, మున్సిపల్ పరిధిలోని వార్డు, తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జీలు వీళ్ళందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఇది ఆరంభం మాత్రమే. దుబ్బాకను ఒక పచ్చని ఆకుపచ్చ తివాచగా మార్చే వరకు ఇది అంతం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక టౌన్కే పరిమితం కాదు, ఒక ఆసుపత్రికి పరిమితం కాదు, ప్రతి ప్రభుత్వ రంగ కార్యాలయాల్లో అదే మాదిరిగా ప్రతి గ్రామంలో కూడా దుబ్బాక నియోజకవర్గం, ప్రతి గ్రామంలో, మండలంలో ప్రతి గ్రామంలో, దుబ్బాక పట్టణంలో ప్రతి టౌన్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేసి మరి నాటిన ప్రతి చెట్టును పెంచే బాధ్యతలు కూడా చేపట్టి ఒక చెట్టు ఎక్కడైనా మిస్టేక్లు ఎండిపోతే, లేకుంటే దెబ్బతింటే ఆ చెట్టు స్థలంలో రీప్లేస్మెంట్ చేసి మళ్ళా కొత్త చెట్టును నాటి దాన్ని పెద్ద ఎత్తున పెంపకాలు చేపడతామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి మొదటి నుంచి అన్ని ఏర్పాట్లు చేసి దీన్ని ముందు వరుసలో ఉండి నడిపిస్తున్న మా ఇక్కడి మున్సిపల్ కమిషనర్ రసయ్య గారికి, అదే మాదిరిగా కార్యక్రమం పాల్గొంటున్న ఇతర పెద్దలందరికీ ఏర్పడిన కృతజ్ఞత తెలియజేస్తూ ఇది రాజకీయాలకు అతీతమైన ప్రోగ్రాం. కేవలం కొన్ని పార్టీలు ఉన్నవి విమర్శలు, టీవీలు, వాట్సాప్లు, ఫేస్బుక్లలో అవన్నీ బంద్ చేసుకొని దయచేసి మీ నాలెడ్జ్ అంతా నాశనం చేసుకునే కంటే ఎకనామీ ఇష్టం దగ్గర కనీసం మీ ఇంటి ముందు నాలుగు మొక్కలు పెట్టుకునే కార్యక్రమాన్ని చేపట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను సూచన సలహా ఇస్తున్నాను.